ఒక్కొక్కరు కౌంటర్ ఇంటెలిజెన్స్ నాకు ఉంటుందిగా. అది తెలుసుకుని వాళ్ళు వచ్చేటప్పుడు నేను అప్పటికప్పుడు ఇమీడియట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇక్కడికి వచ్చా. మళ్ళీ నా లొకేషను ఈ అవుట్ ఆఫ్ రేంజ్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వాళ్ళు పాపం నిరాశతో నిస్పృహతో వెనక్కి వెళ్ళిపోయారు. మొంగనవడకు లేదు, సారీ ఇలాంటి చెడ్డపదం వాడతాం నాకు. ఇప్పుడు మంచి భాషే వాడతాను నేను, కానీ అలా దుర్మార్గాన్ని తలుచుకుని ఇలాగ మాట్లాడవలసి వస్తుంది. ట్యాపింగ్ అనేది 100కి 100 రూపాయలు పచ్చి నిజం. తన నీడను కూడా తనను నమ్మనవాడు జగన్మోహనుడు, ఇది పచ్చి నిజం. వాళ్ళు లక్కీగా ఎవిడెన్స్ దొరికింది కాబట్టి ఆయనకి, ఎందుకంటే ఒక నెంబర్ చెప్పారు 994 వచ్చిందని నేను నోట్ చేశాను కూడా. ఒక్క నిమిషం, ఆ నెంబర్ కూడా ఏంటంటే 9849996000. ఇంటెలిజెన్స్ చీఫ్ గారి వేరే నెంబరు పబ్లిక్ డొమైన్లో ఉన్నది 9849956000. ఇది కూడా ఆయన నెంబర్ అయి ఉండాలి, ఎందుకంటే జనరల్గా అదే నెంబరు 10 అంకెల్లో 9 అంకెలు సేమ్, ఇది 66,000 అది 56,000. ఈ మైట్ బి హ్యావింగ్ ద సెకండ్ నెంబర్. అది కాక నిన్నే మారిందంట ట్రూ కలర్లో, ఎవరో సమ్మ అనురాధ అని ఏదో పేరు. అంతకుముందు ఏపీ ఇంటెలిజెన్స్ అనే ఉండేదట. సో డెఫినెట్గా అది 100కి 100 రూపాయలు ట్యాపింగు. అందరు ఎమ్మెల్యేలు, ఇంకా మరీ అమాయకులు ఎవరన్నా ఎమ్మెల్యేలు, ఇది గిరిజనులు ఓహో అది కూడా చెప్పారా, నేను పూర్తిగా చూడలే, నేను పార్లమెంట్కి వెళ్ళిపోయా. డెఫినెట్గా అందరు ఫోన్లు ట్యాప్లో ఉన్నాయన్నది నిజం. జడ్జిల ఫోన్లు కూడా గతంలో వచ్చింది, ఒక మీడియా సంస్థ కూడా చెప్పింది జడ్జెస్ ఫోన్లు అన్నీ కూడా ట్యాప్ చేస్తున్నారని. గతంలో అయితే, గతంలో అంటే ఒక సంవత్సరంన్నర క్రితం మనం చూసాం ఆంధ్రజ్యోతిలో సవివరంగా ఇచ్చారు, జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని మనం తెలిసింది. సో ఈ ట్యాపింగ్ అనేది ఈ చిల్లర వ్యవహారం మానుకోవాలి. బట్ అది ఇట్స్ ఏ క్రైమ్, యాక్చువల్లీ ఇట్స్ ఏ క్రైమ్. చిల్లర వ్యవహారం అంటే అది వేరే విషయం, చిల్లరలు చిల్లర వ్యవహారం చేసుకుంటారు, కానీ ఇట్స్ ఏ క్రైమ్. అంటే క్రిమినల్స్ ఇలాంటి క్రైములు చేస్తారని మనం అనుకోవాలా? కాదు. ఆ బాధ్యత గల పదవిలో ఉన్న వాళ్ళు ఇలాంటి చెత్త పనులు చేయటం మానేస్తే మంచిది. ఇవాళ చూసా ఎవరో ఒక మంత్రి గారు, ఐటీ మంత్రి గారు అనుకుంటా, ఐటీ మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, అది ట్యాపింగ్ అనరు దాన్ని, ఎవడో రికార్డ్ చేసి వినిపించుంటాడు అని. ఎవడో రికార్డ్ చేసి చేసిన దాన్ని ఐజీ ఇంటెలిజెన్స్ గారు వినిపిస్తే మరి దాన్నే అంటారు. సో ఇలా సర్దుకునే స్టేట్మెంట్లు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా ట్యాపింగ్ చేస్తున్నారన్నది 100కి 100 రూపాయలు నిజం. ఆయనకున్న ఎవిడెన్స్ని మరి ఆయన కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకొచ్చి ఏదో కోటమరెడ్డి గారికి జరిగింది మనకు కాదు కదా అని చెప్పి ఊరుకోకుండా అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫోన్లు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి, ఇంకా అందరివి కూడా డెఫినెట్గా ట్యాప్లోనే ఉంటాయి. ప్రతి ఓడి మూమెంట్స్ వీళ్ళకి ఏమి పని లేనట్టు అన్నీ వాచ్లో ఉంటారు. చూద్దాం రేపో మాపో. ఇప్పుడు సరే ఆలస్యం అయినా సరే సిబిఐ కొంచెం ఇప్పుడు యాక్టివ్గా ఉంది కాబట్టి నిజదోషుల్ని ఏదన్నా కొద్ది రోజుల్లో అరెస్టులు ఉంటే మరి ఏమన్నా కంట్రోల్ అవుతారేమో చూడాలి. బట్ ఇది చాలా దురదృష్టం. శ్రీధర్ రెడ్డి గారు, మీకు జరిగిందా నాకు జరిగిందా చాలా అన్యాయం జరిగింది. మనం ఈ టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుల సంఘం, యూస్రా రైకాప్ప టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుల సంఘం మనం ఒకటి స్థాపించుకుని మరి సమిష్టిగా మనం పోరాడదాం. రైట్ టు ప్రైవసీ లేకుండా, మాట్లాడే హక్కు లేకుండా, జీవించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని రామనారాయణ రెడ్డి గారు అన్నారు. చూద్దాం మంచి రోజులు కోసం ఎదురు చూద్దాం ఈ కుట్రని.